ఉత్తరప్రదేశ్లో రైతుల ఆందోళన పేరుతో జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడే రైతుల మీదకు వాహనాన్ని నడిపించాడని దీనివల్లే రైతులు చనిపోయారంటూ పత్రికల్లో వార్తలు సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి కానీ వాస్తవాలు గమనిస్తే చాలా విషయాలు బయటపడతాయి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గ్రామం దగ్గరకు రైతుల పేరుతో కొందరు ఆందోళనకారులు చేరుకున్నారు ఆ సమయంలో మంత్రి కుటుంబానికి చెందిన వాహనాలు అటువైపు వస్తుండగా ఒక్కసారిగా దాడులు చోటు చేసుకున్నాయి అనేక మంది ఆందోళనకారుల ముసుగులో వాహనాలపైకి దాడికి దిగారు డ్రైవర్తో సహా అనేక మంది మీద మూకుమ్ముడిగా దాడులు చోటు చేసుకున్నాయి ఈ సమయంలో వాహనాలు తిరగబడి అనేక మందికి గాయాలయ్యాయి ఇదంతా రైతుల మీద జరుగుతున్న హత్యా ప్రయత్నం కింద ఆందోళనకారులను రెచ్చగొట్టేశారు దీంతో కొందరు వ్యక్తులు బీజేపీ కార్యకర్తల మీద దాడికి దిగడంతో పాటు అక్కడ వాహనాల తగలబెట్టేశారు ఈ ఘటనలో నలుగురు బీజేపీ కార్యకర్తలు ఒక డ్రైవర్ ప్రాణాలు పోగొట్టుకున్నారు మరోవైపు కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాదిగా ప్రచారం చేస్తున్న ఒక పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు రైతులను రెచ్చగొడుతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఈ వీడియో కనిపిస్తోంది ఒకే వాట్సాప్ గ్రూప్ నుంచి మల్టిపుల్ విధానాలలో దీనిని సుమారు రెండు వేల ఐదు వందల మందికి అదే పనిగా వెదజల్లారు తర్వాత దర్యాప్తులో ఈ గ్రూప్ అడ్మిన్కు ఖలిస్తాన్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది దీనిని బట్టి యూపీ ఘటనల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నదని స్పష్టమవుతోంది బీజేపీ కార్యకర్తలను తరిమి తరిమి హతమార్చిన తీరును బట్టి రైతుల ముసుగులో కిరాయి ఉగ్రవాదులే దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది కొద్ది నెలల్లో యూపీ ఎన్నికలు ఉన్నందున అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది రైతుల ఆందోళన పేరుతో కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనన్నీ చాలాసార్లు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి ఢిల్లీలోకి వందలాది ట్రాక్టర్లను తీసుకువచ్చి విధ్వంసాన్ని దిగటం గుర్తుండే ఉంటుంది దీనిని బట్టే రైతుల ఆందోళనల్లోకి అవాంఛనీయ శక్తులు చొరబడుతున్నాయని అర్థమవుతోంది పైగా ఈ ఆరోపణలను ఎదుర్కొన్న అజయ్ మిశ్రాకు ఎటువంటి నేర చరిత్ర లేనేలేదు పైగా పార్లమెంటు వ్యవహారాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ సంసద్ రత్న అన్న అవార్డును అందుకున్నారు ఇదంతా చూస్తుంటే వ్యూహాత్మకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకే కుట్ర జరిగిందని అర్థమవుతోంది అందుకే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించి నేరుగా రైతు సంఘాలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసింది మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి